టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్ లో పోటీ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలే నాలుక కోస్తారని హెచ్చరించారు. రేవంత్ కేసీఆర్ కాలి గోటికి సరిపోడన్న జీవన్ రెడ్డి రేవంత్ తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సభ ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఆయన పేరు చెప్పకపోతేనే బాధ. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 సంవత్సరాల నుంచి నా పేరు తీస్తలేడు అని చెప్పి పరేషన్ లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ కి వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంధువుగా అయిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ పాలిట దేవుడు అయ్యాడు. రైతు బంధు ద్వారా రైతులకు బంధువు అయిపోయాడు. దళిత బంధు ద్వారా దళితులకు ఎక్కడ బంధువు అయిపోతాడో అని చెప్పేసి ఈయన ఈ స్టువర్ట్పురం దొంగ, దొంగలకు దొంగ, మహా దొంగ, గజ దొంగ. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా యావత్ రైతాంగం మాకు రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు, ఎరువులు సకాలంలో ఇచ్చారు. మా పాలిట దేవుడు, నిజమైన దేవుడు మా కేసీఆర్ అంటుంటే ఈయన మాట్లాడతాడు కరప్షన్ గురించి మాట్లాడతాడు. ఈయన బ్లాక్ మెయిలర్ కు బ్రాండ్ అంబాసిడర్. గతంలో చాలా సార్లు మా బీడే మిత్రతో అంటే అరే ఏందన్నా నువ్వు గట్లంటావు అన్నారు. మా మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా ఇలా ఫిట్టింగ్లు, కట్టింగ్లు, సెట్టింగ్లు నడుతుంది. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి కాంగ్రెస్ కి ఏం లాభం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ప్రతినిత్యం రోజు ఫిట్టింగ్లు పెట్టడం, కట్టింగ్లు, తర్వాత సెట్టింగ్లు. ఇప్పుడు మొన్నటి వరకు జూబ్లీస్ లో ఉండే కేర్ ఆఫ్ ఆఫీస్ ఇప్పుడు గాంధీ భవన్ కు మార్చుకున్నాడు ఈ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. ఆయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలి గోటి కూడా సరిపోడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు కూడా పులి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.